రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్ణ ప్రభాకర్ మండిపడ్డారు. ఆయన టీఆర్ఎస్ ఎల్పీలో విలేకరులతో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటుపై ప్రతిపక్షాలు మూర్ఖంగా వ్యతిరేకత తెలుపుతున్నాయన్నారు. ప్రభుత్వ పనులను పథకాలను విమర్శించడమే ప్రతిపక్షాలు పనిగా పెట్టుకున్నాయన్నారు. తక్కువ జనాభాతో చిన్న సైజులో జిల్లా కేంద్రంగా జిల్లాలుగా ఏర్పడితే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జిల్లాలని ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటే ఇవాళ ప్రధాన ప్రతిపక్షాలైనటువంటి కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రెండు రాజకీయ పార్టీలు కూడా ఒక మూర్ఖపు వాదనని, ఒక మొండి వాదనని తెర మీదకి తీసుకొస్తూ జిల్లాల ఏర్పాటును కూడా వ్యతిరేకించడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. నిజానికి జిల్లాల ఏర్పాటు అనేటువంటిది ఒక రాజకీయ పార్టీకో, ఒక నాయకునికో, ఒక ప్రాంతానికో లాభం జరగాల్సినటువంటిది కాదు. జిల్లాల ఏర్పాటు అనేటువంటిది ఈ 4 కోట్ల ప్రజలకు లాభం జరగాలి. జిల్లాలుగా ఏర్పడితే అనేక సమస్యలతోటి సతమతం అవుతున్నటువంటి ప్రజలకు లాభం జరగాలి. ఆ వైపున ఈ రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తూ ఉంటే ఒక నాయకుడేమో ప్రాస కోసం లక్కీ నెంబర్ అని, ఇంకో నాయకుడేమో వ్యంగ్యంగా కుటుంబం కొరకని వివిధ రకాలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా కూడా వైఫల్యం చెందినై భారతదేశంలో ఏ ప్రతిపక్షం కూడా ఇంత దరిద్రపు ప్రతిపక్షం, సమస్యల్ని ఎత్తి చూపడంలో, ప్రజల పక్షాన మాట్లాడడంలో దేశం మొత్తం 29 రాష్ట్రాల్లో వైఫల్యం చెందినటువంటి ప్రతిపక్షం ఏదైనా ఉంది అంటే అది వాళ్ళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రాష్ట్రం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నటువంటి అయిపోయినటువంటి సందర్భంలో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఏ కార్యక్రమాలు తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందో క్షుణ్ణంగా అధ్యయనం చేసి పూర్తిగా అవపాసనం చేసుకొని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 14 సంవత్సరాలుగా ఆయన పోరాటం చేసినటువంటి సందర్భంలో తెలంగాణ జిల్లాల్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని అర్థం చేసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇవాళ అనేక పథకాలని రూపకల్పన చేస్తూ ఉన్నారు. ప్రతిది కూడా మూర్ఖంగా వ్యతిరేకిస్తున్నటువంటి ప్రతిపక్షాలు ఇవాళ అదే క్రమంలో జిల్లాల వ్యతిరేకత కూడా కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల పాలనలో ఉస్మానియా ఆసుపత్రి కడదామనంటే, ఎప్పుడో పురాతన కాలంలో కట్టినటువంటి ఉస్మానియా ఆసుపత్రి అది ప్రజలకు సరిగ్గా ఉపయోగపడటం లేదు, రోగులకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆలోచన చేసి అధునాతన హంగులతోని కడదామంటే దాన్ని మూర్ఖంగా వ్యతిరేకించారు. మంచినీళ్లు ఇవ్వాలనేటువంటి కనీస బాధ్యత మర్చిపోయినటువంటి గత ప్రభుత్వాలు, కనీస హక్కుగా ప్రజలకు రావాల్సినటువంటి మంచినీటిని కూడా కల్పించలేని గత ప్రభుత్వాల దుర్మార్గపు పాలనకు భిన్నంగా మిషన్ భగీరథ అనేటువంటి కార్యక్రమం తీసుకొని ప్రజల ముందు పోతే కూడా దాన్ని వ్యతిరేకించడమే. వీళ్ళ ఏలుబడిలో చెరువులని చివరికి
రియల్ ఎస్టేట్ భూభాగాలుగా చేసి రియల్ ఎస్టేట్ వాటికి అడ్డాలుగా మారిస్తే మిషన్ కాకతీయ పేరు మీద పునర్వైభవం తీసుకురావడానికి 46,000 చెరువులని పునరుద్ధరిస్తూ ఉంటే దాన్ని వ్యతిరేకిస్తారు.